హలో, హ్యాపీ స్పీకింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను జ్యోతిని. హలో జ్యోతి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మరి నేను ఫోన్ చేసింది. ఏంటి విషయం? ప్రొసీడ్ సార్. ఇవాళ రాత్రి ఫ్రీయేనా మీరు? అదెందుకు అడుగుతావు? నువ్వు పిలిచాక నేను రాకుండా ఉండగలనా? మరి నేను 2-3 రోజుల నుంచి ఎదురు చూశాను మీరు ఫోన్ చేస్తారని. ఏది? మీరు చేయలేదు. అది ఖాళీలాగా నేను చేయలేదు. ఈ రోజు తప్పకుండా వస్తాను. అయ్యో, ఇక్కడికొద్దు, ఎండికి నచ్చదు. నేను ఈ రోజు రాత్రి శీర్షో దగ్గర వెయిట్ చేస్తాను. ఎండి కునుకు తీసాగా హాయిగా మనం మాట్లాడుకుందాం. షూర్, రాత్రి 11 గంటలకేగా తప్పకుండా వస్తాను. ఓకే ఓకే, సీ యూ డార్లింగ్. డార్లింగ్ ఇవి వేసుకోండి. ఇలాంటి నాస్టిక్ టాబ్లెట్స్ అన్ని ఇస్తూ నన్ను వ్యాధిగ్రస్తుని చేసేలా ఉన్నావు. ఇవి విటమిన్ టాబ్లెట్స్, ఆరోగ్యానికి మంచిది. కమాన్. ఏంటి, 3-4 రోజులు నాకు లీవ్ కావాలి. కోపడకండి డార్లింగ్. ఏమిటి మరి అంత ముడిగా ఉంటే? ఇంకేమన్నా పంపిస్తాను. అదేమిటి, నేను చెప్తూ వింటాను. జ్యోతి, నిన్ను అర్థం చేసుకునేంత మనసు నాకు లేదు. యు ఆర్ సింప్లీ గ్రేట్. నీతో ఈ స్నేహం, దట్ ఈస్ సంథింగ్ న్యూ టు మీ. నీలో ఇంత అనురాగం నా మీద ఎలా కలిగింది? ఓహో, మొదలెట్టారు, పదైపోయింది, సైలెంట్ గా పడుకోండి. జ్యోతి, యు ఆర్ మై డార్లింగ్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు కిస్ యూ. షూర్, అందుకేగా పిలిచింది. వేర్ ఆర్ వి గోయింగ్? టు పారడైజ్. సార్ని స్వర్గానికి సాగనంపాలన్నదే నా ఆశయం. పారడైజ్? ప్యారడైజ్ లో రాత్రి మొదటి క్షణాలు ఇంకా మరవలేదు. అదేలా మర్చిపోగలను సార్? నాకు అనంతానుభూతులు అందించిన సార్ని ఎలా మరగలను? జ్యోతి, ఐ వాంట్ టు కిస్ యు. బట్ ఐ వాంట్ టు కిల్ యు. జస్ట్ ఫర్ ఫన్. జ్యోతి, ఐ వాంట్ టు యు. జ్యోతి, ఐ వాంట్ టు జ్యోతి. ఎప్పుడు యాక్సిడెంట్? సరే సరే, నేను వెంటనే వస్తున్నాను. జ్యోతి, జ్యోతి. గుడ్ మార్నింగ్ డార్లింగ్. మన ఎస్పీ పోయట. ఓ మై గాడ్, ఎలా? ఏదో యాక్సిడెంట్ లో ఉంటా, వెంటనే రెడీ అవ్వు, అంత్యక్రియలకు వెళ్ళాలి.